వైసీపీ పార్టీ యువనేత శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అందరికీ సుపరిచితుడే కర్నూలు జిల్లాకు చెందిన యువనేతకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది సరిగ్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీలో జాయిన్ అయిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించారు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైనా గాని నందికొట్కూరు ప్రజలలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మంచి పేరుంది ఇదే సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నందికొట్కూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేత గా ఉన్న జగన్ సిద్ధార్థ రెడ్డిని రాజకీయంగా పైకి తెచ్చుకుంటాను గుండెల్లో పెట్టుకుంటానని మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత శాప్ చైర్మన్ పదవి కట్టబెట్టడం జరిగింది ఇదిలా ఉంటే ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికలలో ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి భావిస్తున్నారట ఈ క్రమంలో కర్నూలు జిల్లా పాణ్యం టికెట్ ఆశించినట్లు కూడా వార్తలు వచ్చాయి ఈ మేరకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని నంద్యాల ఎంపీగా బరిలో దింపాలని అధిష్టానం భావించిందట ఇలా అయితే పాణ్యం ఎమ్మెల్యే టికెట్ కొడుకు నరసింహారెడ్డికి ఇవ్వాలని అప్పుడు తాను ఎంపీగా బరిలోకి దిగుతానని రాంభూపాల్ రెడ్డి మెరిక పెట్టడం జరిగిందట ఈ పరిణామాలతో సీఎం జగన్ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఎంపీగా బరిలో దింపాలని సరికొత్త ప్లాన్ మాస్టర్ స్కెచ్ వేసినట్లు వైసీపీ పార్టీలో వార్తలు వైరల్ అవుతున్నాయి బైరెడ్డి కర్నూలు జిల్లాలో ఎంపీగా పోటీ చేయడం వల్ల అక్కడ పోటీ చేసే ఎమ్మెల్యేలకు కొద్దిగా ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారట ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి యువతలో ఇంకా సామాజిక వర్గంలో ఉన్న ఫాలోయింగ్ పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ ప్లస్ అవుతుందని వైసీపీ అధిష్టానం లెక్కలేసుకుంటోందట కానీ బైరెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని పట్టుదల మీద ఉన్నారట అయితే ప్రస్తుత సమీకరణాలు బట్టి ఎంపీగా అయితే బెటర్ లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల దాకా ఆగాలని సిద్ధార్థ రెడ్డి ముందు ప్రతిపాదన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి ఏదేమైనా ఇంకా ఏడాది కూడా లేకపోవడంతో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పొలిటికల్ కెరియర్ అసెంబ్లీ వైపా లేదా ఢిల్లీ వైపా అన్నది ఆసక్తికరంగా మారింది